హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో లాల్ సింగ్ చద్దా మూవీ ఎట్లా అనిపించింది బ్రో? బాగుంది బ్రో, మంచి ఎమోషన్ క్యారీ చేస్తాడు. ఆఫ్టర్ మేజర్ తర్వాత మంచి ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అనుకోవచ్చు బ్రో. ఇది ఏం నచ్చింది బ్రో ఇందులో అంటే, ఒక పార్ట్ ఆఫ్ జర్నీ బ్రో. ఒక వ్యక్తి అంటే పుట్టినప్పటి నుంచి తను చనిపోయేంత వరకు తన జర్నీ చూపించాడు బ్రో. మనకు తెలుగులో చూసుకుంటే కేర్ ఆఫ్ కచ్చరపల్లి అని సినిమా ఉంది కదా బ్రో, ఆ పార్ట్స్ ఎలా చూపించాడో. దీంట్లో కూడా ఒక లవ్ స్టోరీ, ఒక స్కూల్ స్టోరీ, ప్లస్ ఒక ఆర్మీ, ఒక ట్రావెల్, డిఫరెంట్ డిఫరెంట్గా ప్లాన్ చేశారు. లాల్ సింగ్ చద్దా మూవీ ఎట్లా అనిపించింది? ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ. మనము చాలామంది ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయ్యి అని, అంటే ఇప్పుడున్న జనరేషన్ అట్లా కావటం కానీ, ఈ సినిమా చూస్తే మటుకు బాగా ఇన్స్పైర్ అవుతుంది. సో మీకు త్రీ వేరియేషన్స్ ఉంటాయి కదా, ప్రతి వేరియేషన్ మీకు చిన్నపిల్లాడు కంటే మనం ఎలా ఉందంటే ఒక కాల్ కొంచెం మంచిగా ఉండడానికి. సో అది అలా ఉన్నా సరే మనకి ముందుకెళ్ళాలి, మనకు ఒక పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటే అలాంటి సిచ్యువేషన్ నుంచి ఒక రన్నర్గా వెళ్తాడు. ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? హైలైట్ అంటే హైలైట్ లాల్ సింగ్ చడ్డా అసలుకి అమీర్ ఖాన్ గారు చేశారు అందులో యాక్టింగ్. మెయిన్ చెప్పాలంటే మదర్ సెంటిమెంట్, ఒక అమ్మ కోసము ఆమె కోసం అసలుకి ఇంతవరకు వచ్చిందన్న, ఆమె లేకుంటే ఈయన లేడు అమీర్ ఖాన్ గారు. ఒక రన్నింగ్ రేస్ అది క్లైమాక్స్లో బాగుంటుంది కొంచెం. నాగ చైతన్యకి బాగా చేసిన అందరి క్యారెక్టర్ ఫ్రెండ్స్ లాగా. ఎమోషన్ ఉందా సినిమాలో? చాలా ఎమోషన్. మన మేజర్ తర్వాత మంచి సినిమా బాగుంది. మదర్ సెంటిమెంట్, అన్ని క్యారెక్టర్స్ కాళ్ళు లేవంట కదా, కాళ్ళు లేవు ఆ రన్నింగ్ రేస్లో పడిపోయేటప్పుడు అవి ఫీలింగ్స్ బాగుంటాయి అని ట్రైలర్లో చూస్తే. నాగ చైతన్య ఉన్నాడు కదా, సో అది ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంది అమీర్ ఖాన్ జిల్లా. చాలా బాగా చేసాడు నాగ చైతన్య. థ్యాంక్ యూ మూవీ కన్నా ఈయన చాలా బాగా చేసాడు. కొంచెం ఉంటే టైం కానీ సీన్ బాగా చేసాడు అమీర్ ఖాన్.